నమస్తే, సిసి హోమ్ టాక్స్కి స్వాగతం. చూస్తున్నారు కదా, ఈ పువ్వులు నేను 15 రోజుల కిందట కొన్నానండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. అయితే వీటిని ఎలా మనం భద్రపరచుకోవాలి అనేది ఈరోజు వీడియో. మనము మార్కెట్ నుంచి కాస్త ఎక్కువగా కొన్నప్పుడు ఏం చేస్తే ఈ పువ్వులు ఫ్రెష్గా ఉంటాయో ఈరోజు వీడియోలో వివరిస్తాను. అయితే ప్లాస్టిక్ కవర్లో మనం తెచ్చుకుంటాము. చూడండి, పువ్వులు తెచ్చినప్పుడు మార్కెట్లో మండీలలో ఇలా పువ్వుల మీద నీళ్లు చల్లి ఉంటాయి, అంటే తడి తడిగా ఉంటాయి. చూడండి ఎంత తడిగా ఉందో, అంటే బాగా నీళ్లు కొట్టేస్తారు. వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టరు కదా, మండీల్లో నీళ్లు చల్లి దాచేస్తారు. అయితే మనము ఈ కవర్లో అలాగే ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పువ్వులు ఒక 2-3 డేస్ వరకే ఉంటాయండి, కుళ్ళిపోతాయి. అయితే వీటిని ఎలా మనము చాలా ఫ్రెష్గా భద్రపరచుకోవచ్చో, తాజాగా ఉంచుకోవచ్చో నేను ఈరోజు చెప్తాను. మొట్టమొదటగా ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలి. ఈ న్యూస్ పేపర్ మీద మనము కొన్న పువ్వులు దీని మీద పర్చేస్ చేయాలి అండి. బాగా నీళ్ళు ఉంటాయి కదా, న్యూస్ పేపర్ మీద పెట్టేస్తే పరిచినట్టుగా చేస్తే మొత్తం నీళ్ళన్నీ న్యూస్ పేపర్ వెంటనే పీల్చేస్తాయి. అదే బట్ట మీద వేశారనుకోండి కాస్త ఎక్కువసేపు పడుతుంది. బట్ట మీద కూడా వేసుకోవచ్చు. న్యూస్ పేపర్ అయితే కరెక్ట్గా ఒక 1/2 అవర్లో నీళ్ళన్నీ పోతాయి. అంటే పువ్వుకి తడి ఉండకూడదు, మొత్తం వట్టిగా మనం కోసిన పువ్వుల్లాగా ఉండాలి. కొంచెం ఒక 1/2 గంట అయితే పడుతుంది ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక న్యూస్ పేపర్ తీసుకొని పైన అలా ఒత్తేసామంటే లైట్గా పువ్వులకు పైన ఉన్న తడి ఇమీడియట్గా పేపర్ పీల్చేస్తుంది. అంటే ఈజీ ప్రాసెస్ అన్నమాట. అలాగే వదిలేస్తే కూడా 1 గంటలో మొత్తం నీళ్ళన్నీ న్యూస్ పేపర్ పీల్చేస్తుంది. పైన అలా న్యూస్ పేపర్ పెట్టి ఒత్తేసామంటే ఇమీడియట్గా పువ్వులకి పైన ఉన్న తడి పోతుంది. ఆ తర్వాత చూడండి, ఇలాగే వదిలేసేయాలన్నమాట. న్యూస్ పేపర్ మీద పెట్టేసి వదిలేసేయాలి. 1 కిలో పూలు కూడా ఈజీగా మెయింటైన్ చేయొచ్చండి. మనము తాజాగా ఫ్రెష్గా ఉంచుకోవచ్చు. నేను 1/2 గంట అయ్యాక చూపిస్తున్నాను. పూలకున్న తడి అంతా చాలా వరకు పోయింది, అంటే 95% పోయింది. చూడండి మొత్తం పూలకు ఏమాత్రం తడి లేదు. ఇలా అవ్వాలన్నమాట, ఒక పిసరంతా తడి ఉన్నా ఏం పర్వాలేదు. ఇలాగ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఆ తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసి పువ్వులని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి. పువ్వులని బండల మీద అలా ఫ్లోర్ మీద వేసుకోం కదా. చూడండి, ఆ తర్వాత మరీ ఫ్రెష్గా ఇంకొక న్యూస్ పేపర్ తీసుకొని, తడి లేని న్యూస్ పేపరు, దాంట్లోకి ఈ పువ్వులని మనము మార్చుకోవాలి. చాలా ఫ్రెష్గా ఉంటాయండి. కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి. ఎక్కువగా పూలు ఉన్నప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు. చూడండి, 1/2 కేజీ కిలో కొన్నప్పుడు యూస్ఫుల్ అన్నమాట. ఇలా న్యూస్ పేపర్ని 2 సైడ్స్ కొంచెం ఫోల్డ్ చేసి అలా వదిలేసేయాలన్నమాట. ఎందుకో నేను చెప్తాను. ఆ తర్వాత మంచి కవర్ తీసుకోవాలి, ప్లాస్టిక్ కవరు. కొంచెం మంద ఉంటే బాగుంటుంది. దాంట్లోకి ఇలా ఫోల్డ్ చేసినవి కరెక్ట్గా దిగేసుకోవాలన్నమాట. ఈజీగా అందుకనే ఫోల్డ్ చేసి పెట్టాను నేను. కవర్ కూడా తడి లేకుండా ఉండాలి. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కాస్త తడి వస్తూ ఉంటుంది, అది న్యూస్ పేపర్ పీలుస్తుంది. ఆ తర్వాత ఎయిర్ టైటన్ లాగా మనం ప్లాస్టిక్ కవర్లో ఉంచుకోవడం అన్నమాట. ఇలా మడిచేసి మనము ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు, వేయకున్నా కూడా పర్వాలేదు. ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి, ఏ రోజుకు ఆ రోజు తీసుకొని వాడుకోవచ్చు. చూడండి, ఫ్రెష్గా, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా ఏ రోజుకు ఆ రోజు తీసుకొని వాడుకోవాలన్నమాట. ఇవి చెప్పాను కదా, 15 రోజుల దాకా ఇలాగే ఉంటాయండి. అంటే 15 రోజుల వరకు ఎందుకంటున్నానంటే పువ్వులు అయిపోతాయి, అంతకంటే ఎక్కువ తెచ్చుకోలేము. ఫ్రిడ్జ్లో కూడా మనకు ప్లేస్ అడ్జస్ట్ అవ్వదు కదా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అసలు తడి లేకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అయితే మధ్య మధ్యలో నీళ్లు ఎక్కువైపోయి అలా మనం తెచ్చినప్పుడే ఒక మోస్తరుగా ఉన్నవి చూడండి ఇలా కుళ్ళిపోయినట్టుగా ఉంటాయి. అవి మాత్రం తీసి పక్కన పడేసేయాలి. ఎందుకంటే అవి అలాగే ఉంచేసామంటే మరి వేరే పువ్వులు కూడా కుళ్ళటానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి అలా ఉన్నవి తీసేసుకోవాలి. చూడండి అన్ని పువ్వులు ఆల్మోస్ట్ పువ్వులు అయితే అస్సలు వాడిపోలేదు, కుళ్ళిపోలేదు. చూడండి ఇలా
ఒకటో రెండో ఇన్ని పూలల్లో ఒకటో రెండో అలా కుళ్ళిపోయాయన్నమాట. అవి తీసి పడేసేయాలి. ఇలా మెయింటైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏ రోజుకి ఆ రోజు మనము దేవుడి కోసము పువ్వులు పక్కన పెట్టేసుకొని, మనకు కావాల్సినన్ని పువ్వులు పక్కన పెట్టేసుకొని మళ్ళీ న్యూస్ పేపర్ని ఇలా ఓపెన్గా కాకుండా మళ్ళీ కాస్త మడుచుకోవాలి. మడిచేసి అంటే గాలి అస్సలు చొరబడకూడదు, పువ్వులన్నీ న్యూస్ పేపర్తో కవర్ కావాలి, కొంచెం కూడా ఓపెన్గా ఉండకూడదు అన్నమాట. అలా అలా కవర్ చేసుకోవాలి. కవర్ చేసేసుకొని మరి ప్లాస్టిక్ కవర్తో ఎయిర్ టైటన్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా పువ్వులు 15 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్